స్తున్నందు దేవుని బిడ్డలారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడుతూ నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దేవుని కూడా ఎంతో స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో అనేక మార్లు మనం వెనకడుగు వేస్తూ ఉంటాం విశ్వాసంలో జారిపోతూ ఉంటాం పరిస్థితులను చూసుకొని వెళుతూ ఉంటాం ఎందుకంటే మనం అడుగుతుంది దేవుడు వినలేదనే ఒక భావన మనం ప్రార్థించిన దానికి జవాబు రాకపోవటం అనేది ఇంకొక ఆలోచనతో ఉంటాం ఇలాగున మనం దేవునికి దూరస్తులుగా విశ్వాసంలో బలహీనం అవుతూ ఉంటాం కానీ దేవుని బిడ్లారా ఈరోజు మీ విశ్వాసంలో బలం పొందటానికి మీ ఆత్మీయ జీవితం ఉన్నతంగా ఒక మెట్టు ఎక్కటానికి పరిశుద్ధాత్మ ప్రేరణలో మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను ఆయన నాకు ఇచ్చిన మాటలు అవి మీకు వివరించడానికి ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్లారు గమనించండి ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి శుభవార్త మొదటి అధ్యాయము ఐదవ వచ్చి నుంచి చదువుతున్నాను యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలో ఉన్న జకరియాను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహ్రోను కుమార్తెలలో ఒకతి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియది అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయి అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అని ఎలిజబెత్ నీకు కనును అతనికి యోహానను పేరు పెట్టుదు దేవుని బిడ్లారు గమనించండి ఈ వచ్చిన భాగాలు మనకి బాగా తెలిసినటువంటి వచ్చిన భాగాలు ఇలుక శుభవార్త మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుంచి ఈ యొక్క ఇరవై ఐదవ వచ్చిన వరకు కూడా ఆ యొక్క దర్శనం గురించి వ్రాయబడుతుంది దేవుని బిడ్డల గమనించండి ఇక్కడ ఎలిసిబెత్తు జకరి అనేటువంటి కుటుంబాన్ని మనం చూస్తున్నాం వీళ్ళిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు వీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచారు నిరపరాధులుగా నడిచారు భయభక్తులు కలిగి నడిచారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట ఎంత అద్భుతమైనటువంటి వీరి యొక్క ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించారు దేవుని యొక్క నియమంలో ఉన్నారు వారు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని దృష్టిలో నీతి మంతులై ఉన్నారు ఎంతమందిని ఈరోజు మనం భార్య భర్తలు ఇలాంటి దేవునితో సహవాసం చేసేవాళ్ళం చూడగలుగుతాం దేవుని బట్టి వారు గమనించండి అయితే వీరు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని కిష్టులుగా నడుస్తున్న వీరికి ఒక లోపం ఉంది లోపం అంటే వీరికి పిల్లలు లేకపోవడం వీరిలో ఆశీర్వాదం చూడలేకపోవడం ఆస్తున్న పిల్లలు లేకపోతే అది వ్యర్థమే కదా దేవుని బిడ్డ గమనించండి ఎలిజబెత్ గొడ్రాలైనందున ఆమె విషయమై వారు రోజు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు కావాలని ఒక దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వాలని వాళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి ప్రార్థన ఆగిపోలేదు వారి విశ్వాసం ఆగిపోలేదు వారు దేవునితో నడిచే విధానం ఆగిపోలేదు వారు నిరపరాధులుగానే ఉన్నారు వారు దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూనే ఉన్నారు ఈరోజు దేవుని బిడ్డలారా పిల్లలు కలకకపోతే దేవునికి దూరం చాలా చాలామంది ఉన్నారు సంవత్సరం ప్రార్థన చేసి పిల్లలు పుట్టలేదండి ప్రార్థన చేశామండి ఇన్ని సంవత్సరాలు చేశాం ఇంకా దేవుడు మాకు గర్భఫలాన్ని ఇవ్వలేదు ఇక మేము ఈ ప్రార్థన చేయము ఇక మేము చర్చీకి వెళ్ళాం ఇక మేము సహవాసం చేయమంటారు కానీ ఎలిచిబెత్తు జకరియా ఇద్దరు కూడా వారు దేవునితో సహవాసము కొనసాగిస్తూ వచ్చారు వారి ప్రార్థన విన్నపం ఆగిపోలేదు ఇక దేవుని సన్నిధికి దూరంగా ఉండాలని వాళ్ళు ఆలోచించలేదు ఇంకా సమీపంగా నడుస్తూ ఉన్నారు అలాగుననే జరుగుతూ ఉండగా జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా దేవుని ఎదుట ఆయన నిలబడే సమయం వచ్చింది దూపవేది దగ్గరికి వెళ్ళాడు ఆయన క్రమం చొప్పున దూపవేదిక దగ్గర నిలబడి ప్రార్థనా దూపం వేస్తూ ఉండగా దేవదూత కనబడింది అతనికి భయపడ్డాడు ఆ దేవదూత అంటుంది భయపడకము నీ ప్రార్థన వినబడింది దేని కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు మాకొక గర్భఫల నీ ప్రభు నా భార్య గొడ్రాలుగా ఉంది నాకు పిల్లలు లేరు నాకు ఒక మంచి బహుమానాన్ని ఇవ్వని వేడుకున్నాడు జకర్య ఆ ప్రార్థన ఎప్పటి వరకు చేస్తున్నారంటే వారు వృద్ధాప్యంలోకి వచ్చేశారు వారి ప్రార్థన ఆగిపోలేదు పిల్లలు లేరని దేవుడు ఇవ్వలేదని వృద్ధాప్యంలో వాళ్ళు వేరుగా ఆలోచించకుండా లోక సంబంధమైన ఆలోచనలు చేయకుండా దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి దగ్గరగా వెళ్ళారు వాళ్ళు నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలిసిబెత్తు కుమారుని కంటుంది అతనికి యోహానని పేరు పెడతావు ఎంత అద్భుతమైన విషయం అండి అన్ని సంవత్సరాలు ప్రార్థించే కుటుంబం ఎక్కడ కనబడుతుంది భార్యాభర్తలు ఎక్కడ కనబడతారు ఒక కుటుంబంలో పెళ్ళైన తర్వాత పిల్లలు కలగకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూసి మూడో సంవత్సరం మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు పిల్లలు కలగలేదు కాబట్టి మా అత్త రెండో పెళ్లి చేస్తానంటుంది మా ఆయనకి అని ఇట్లా ఏడ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బడ్డారు గమనించండి ఇరువురు భార్యాభర్తలు కలిసి వృద్ధాప్యం వరకు కూడా దేవుడు ఇస్తాడని ఒక విశ్వాసం వారి గర్భాన్ని దేవుడు తెరుస్తాడని ఒక నమ్మకం వారిలో కలిగింది నిరీక్షణ కలిగి ఉన్నారు ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క ఆజ్ఞలు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు అలా పాటించే వాళ్ళు ఎవరున్నారు దేవుని బిడ్డారు గమనించండి రీతిగా వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు ఈరోజు నీ ప్రార్థనకు కూడా జవాబు వస్తుంది నువ్వు గొడ్రలు అనిపించుకుంటున్నావేమో పిల్లలు ఇంకా కలగలేదని దిగులు పడుతున్నావేమో నీకు గర్భఫలం ఇంకా అందలేదని ఏడుస్తున్నావేమో కొంతమంది గర్భఫలాలు వచ్చి అబార్షన్ అయిపోతూ ఉంటాయి కడుపులోనే పోతూ ఉంటాయి అర్థం కానిటువంటి విషయం దేవుని బిడ్డలు గమనించండి దేవుడు నీ ప్రార్థన విని నీకు ఖచ్చితంగా నీకు మంచి బహుమానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఈ సందేశం వింటున్న నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినబడుతుంది ఆయనకి ఆయన మర్చిపోయేవాడు కాదు వినబడని దేవుడు కాదైనా నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన జకర్యా ఎలిసిబెత్తులో ప్రార్థన విన్నవాడు ఈరోజు నీ ప్రార్థన కూడా వింటాడు దేవుడు గమనించండి కుమారుణ్ణి కంటది నువ్వు బిడ్డలను కంటావు గొడ్రలు నింద తొలగించబడుతుంది దేవుని కార్యము నీలో జరగటం నువ్వు కన్నులారా చూస్తావు దేవుని బిడ్డ కృంగిపోవద్దు ఎందుకు ఆలస్యం అవుతుందో నీకు తెలియదు వారి జీవితంలో ఎందుకు ఆలస్యమైందో వాళ్ళకి తెలియలేదు కానీ దేవుని ఆజ్ఞలో పాటించారు దేవుని నియమాలు పాటించారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు ఈరోజు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నువ్వు అడుగుతున్న కార్యం ఆలస్యం అవుతుందని దేవునికి దూరం అయిపోతున్నావేమో ఆలస్యమయ్యే కొద్ది దేవుడు నా ప్రార్థన వింటలేదండి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని అంటున్నావేమో ఈరోజు దేవుడిని ప్రార్థన వింటున్నాడు ఎందుకు ఆలస్యం అవుతుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి దేవుని బిడ్డారా ఆది కాండంలో మనం వెళితే చాలా గర్భఫలం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెను దర్శించాడు చూడండి ఆ మాట ఒకసారి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చినం మొదటి రెండు వచ్చనాలు చదువుతున్నాను యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసని తన మందు అతనికి కుమారుని కనేను దేవుడు ఎప్పుడు దర్శించాడు నిర్ణయ కాలం ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉంది నీ ప్రార్థన నెరవేర్పుకు ఒక నిర్ణయ కాలము దేవుడు ఏర్పాటు చేశాడు నీ ఆలస్యానికి దేవుని సంకల్పం ఒకటి ఉంది దేవుని నిర్ణయం ఒకటి ఉంది నీలో దేవుని కార్యాలు అవుతున్నాయి అంటే దేవుని సంకల్పము చాలా బలంగా ఉందని అర్థం దేవుడు ఇంకా నీకు బహుమానం ఇవ్వలేదు గర్భఫలం అందలేదు అంటే ఆ గర్భఫలము దేవుని చిత్తం చేసేవాడు ఆ గర్భములో నుంచి వస్తాడని అర్థం ఈ జకర్య ఎలిజబెత్తులకు ఆలస్యమైంది ముసలితనంలో వాళ్ళు కన్నారంటే దేవుని చిత్తము యోహాను ఈ భూమి మీద పెట్టాడు ఎంత అద్భుతమైన విషయం దేవుని చిత్తము చేయువాడు తల్లి గర్భములు ఆలస్యంగా పుడతాడండి మీరు బైబిల్ గ్రంథంలో తిరగేస్తే ధ్యానం చేస్తే దేవుని చిత్తములు ఉన్న వాళ్ళందరూ ఆలస్యంగా పుట్టిన వాళ్ళే ఇసాకు దేవుని చిత్తములో ఉన్నాడు ఆలస్యంగా పుట్టాడు పాతిక సంవత్సరాలు అబ్రహాము సారా ఎదురు చూసి ఆ గర్భఫలాన్ని వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు ఈరోజు నీకు గర్భఫలం అందట్లేదని దిగులు పడద్దు వేదన పడద్దు నీ గర్భాన్ని తెరిచే దేవుడున్నాడు తగిన సమయంలో ఆయన నిర్ణయ కాలములో ఆయన చిత్తానుసారమైన బిడ్డలను అభిషిక్తులని గర్భంలో వేసి ఈ భూమి మీద అనుమతింపజేస్తాడు అన్న ఏడ్చింది బహుగా ఈ వేదన పడింది బహుగా ఎంతగా కన్నీరు కార్చిందంటే దేవుని సన్నిధిలో నాకు ఒక కుమారుణ్ణి కనిపిస్తే వాడిని సన్నిధికి అప్పగిస్తా గొడ్రాలు గొడ్రలు ఒక నింద ఆ కవమానాన్ని భరిస్తూ వచ్చింది దేవుని నిర్ణయ కాలం ఒకటి వచ్చింది ఆమె గర్భములో సమూయలు వేయబడ్డాడు ఆమె గర్భములో బయటకు బయటకొచ్చాడు అభిషిక్తుడు దేవుని చిత్తం చేయవాడు బయటకు వచ్చాడు నీ గర్భఫలం ఎందుకు అవుతుందంటే దేవుని చిత్తము చేయువారు నీ గర్భంలో నుంచి రాబోతున్నారు దేవుని అభిషిక్తులు నీ గర్భంలో నుంచి రాబోతున్నారు దేవుని పని జరిగించేవాడు నీ గర్భంలో నుంచి రాబోతున్నారు అందుకనే నీకు గర్భఫలం ఆలస్యం అవుతుందేమో ఆలస్యంలో దేవుని చిత్తము బలంగా జరగబోతుంది నీ కుటుంబంలో ఎలిజబెత్ జకరియా కుటుంబంలో ఆలస్యమైంది కానీ వారిలో దేవుని చిత్తము చేయవాడు బయటకు వచ్చాడు ఎంత అద్భుతమైన విషయం అండి దేవుని పట్ల గమనించండి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తే దేవుని చిత్తం జరగదు నీ యొక్క ఆలోచన జరుగుతుంది అది దేవుడు నిర్ణయ కాలంలో జరిగించినప్పుడు ఆయన చిత్తము చేయువారు ఈ లోకం మీదకొస్తారు ఈ లోకంలో ఆయన చిత్తం చేయవాళ్ళు నిర్ణయింపబడతారు ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక నీ బహుమానం మీద ఉంది ఆలోచన చేయి నువ్వు అవమానపడుతున్నావేమో నిందపడుతున్నావేమో ఆ భారాన్ని మోస్తున్నావేమో నా బాధ ఎవరికి తెలియట్లేదు దేవుడు కూడా చూడట్లేదు అనుకుంటున్నావేమో దేవుడు ఆశ్చర్య రీతిగా నీకు మంచి బహుమానాన్ని ఇచ్చి తన కొరకు నిలబెట్టుకునే వ్యక్తులను ఇస్తాడు ఇసాకు సమయేలు మోసే లాంటి వాళ్ళు నీ గర్భంలో నుంచి బయటికి రావాలి యోహన్ లాంటి వాళ్ళు నీ గర్భంలో నుంచి బయటికి రావాలి దేవుని చిత్తము జరిగించే వాళ్ళు నీ గర్భంలో నుంచి బయటికి రావాలి నీ కుటుంబంలో దేవుని చిత్తం చేసేవాళ్ళు ఇంకా రాలేదేమో ఒకవేళ ఉన్న వాళ్ళు వినియోగించుకోలేకపోయారేమో అందుకే దేవుడు నీ గర్భాన్ని ఆలస్యం చేసి ఆయన చిత్తములో ఉన్న వారిని నిర్ణయ కాలములో నీకు ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డ ఆలోచన చేయి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు చేయట్లేదని దేవునికి దూరంగా వెళ్ళొద్దు అబ్రహాము ఇసాకు అవుతున్నాడని శారము తొందరపడిందేమో కానీ అబ్రహాం ఎదురు చూస్తున్నాడు ఇష్మాయలు కాదన్నాడు దేవుడు ఇసాకు ద్వారానే అన్నాడు ఈరోజు దేవుని బిడ్లారా త్వరగా నువ్వేదో పొందుకోవాలనుకొని నష్టాన్ని కొని తెచ్చుకోమాక దేవుని చిత్తము చేయువాడు నీలోకి వచ్చే వరకు కూడా దేవుని కొరకు ఎదురు చూడు ఆయన నీ గర్భమును తెరిచే కొరకు ఎదురు చూడు ఆయన నిన్ను దర్శించే కాలము కొరకు ఎదురు చూడు గమనించండి గమనించండి మనోహని యొక్క తల్లిదండ్రులు వారికి గర్భఫలం లేదు చాలా సంవత్సరాలు ఎదురు చూశారు వాళ్ళు కానీ వారు పొలములో వారు పని చేస్తూ ఉండగా సంసోను తల్లికి కనబడ్డాడు దేవదూత చెప్పాడు నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు అతనికి అని పేరు పెడతావు అతడు ద్రాక్షారసమైన మంగళికత్తన అతని మీదకి రానేయక నువ్వు అతన్ని అలా పెంచాలని ఒక నియమం చెప్పినప్పుడు ఆమె పరుగునపై తన యజమానికి చెప్పింది తన యజమాని కూడా ఆ దూత కనబడినప్పుడు నేను కూడా వినాలనుకున్నాడు ఆ యజమానికి కూడా కనబడ్డాడు దేవదూత కనబడి సంసోను గురించి చెప్పినప్పుడు వారి గొడ్రాల తొలగించబడింది ఇస్రాయేల్కి నాయకుడు తగిన కాలములో వచ్చు వరకు ఇస్రాయల్ ప్రార్థన చేశారు మా కొరకు న్యాయాధిపతి కావాలని దేవుని చిత్తము జరిగించేవాడిని గర్భంలో నుంచి వచ్చే వరకు నువ్వు ఎదురు చూడు విశ్వాసం నుంచి తొలగిపోవద్దు దేవుని క్రమం నుంచి తొలగిపోవద్దు దేవుని నియమం నుంచి తొలగిపోవద్దు దేవుని దృష్టికి ఇష్టులుగానే కనబడు ఈరోజు గర్భఫలం అందలేదని ఎక్కడికెక్కడికో పోతూ ఉంటారు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో ఒక ప్రయత్నం చేయాలండి గాల్లో దీపం పెడితే ఐద మంత్రాలకి చింతకాయలు అంటూ ఉంటారు ప్రార్థన దేవుని అందరి విశ్వాసము దేవుని ఎందు నిరీక్షణ దేవునితో సహవాసము నీలో అద్భుతం చేయటానికి బలమైన ఆధారం అవుతుంది ఈరోజు నువ్వు ఆలస్యం అవుతుందని దిగులు ఆలస్యములో దేవుని సంకల్పము నెరవేర్చే వాళ్ళు వస్తారు ఒకసారి ఆలోచన చేయి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయల్ కన్నీళ్లు కార్చారు మమ్మల్ని రక్షించేవాడు ఎవరు మా కొరకు ఒక రక్షకుని పంపించండి ప్రార్థన వినేవాడు ఆలకించేవాడు వెంటనే ఎవరో ఒక పంపించవచ్చు కదా ఆయన కానీ పంపించలా మోసే జన్మించే వరకు మోసే పెద్దవాడయ్యే వరకు పెద్దవాడైన తర్వాత మోసే దేవుని ప్రత్యక్షత చూసే వరకు ప్రజలు ఆగవలసిందే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ప్లస్ మోసే తిరిగి వచ్చిన కాలము ఎనభై సంవత్సరాలు ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక దేవుని బిడ్డలు గమనించండి నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందంటే దేవుని చిత్తము నీలో జరిగించబడుటకు గొప్ప కార్యములు చేయుటకు ప్రారంభమని నువ్వు ఆలోచన చేయాలి నీ గర్భఫలం ఆలస్యం అవుతుందంటే గర్భఫలమే కాదు నువ్వు అడుగుతుంది ఏదో దేవుని సన్నిధిలో ఏ విషయం మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పోరాడుతున్నావు అది ఆలస్యం అవుతుంది అంటే దేవుని చిత్తము దేవుని నిర్ణయ ఒకటి ఉందని గమనించాలి నిర్ణయ కాలములో ఆయన జరిగించేవాడు చూడండి జకరియాతో కూడా మాట చెప్పాడు ఈ మాటలు చూడ నిరవేయవచ్చును నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ స్వార్థమానం నీకు తెలుపుటకు పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును చూడండి ఒక కాలం ఉంది నీ మీద దేవుడు ఒక నిర్ణయ కాలం ఉంచాడు నువ్వు అనుకున్నప్పుడు టకటక అయిపోవు కార్యాలు దేవుడు అనుకున్నప్పుడు జరిగితే నీకు క్షేమము దేవునికి మహిమ కానీ మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నప్పుడు అయిపోవాలనుకుంటాం వివాహమైనా సరే బిడలకు త్వర త్వరగా వివాహాలు ఏ టైంలో ఆ టైంలో జరగాలండి గబగబ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవుని చిత్తంలో కాని ప్రయత్నాలు చేసి బిడ్డల జీవితాన్ని పాడు చేస్తూ ఉంటారు దేవుని చిత్తములో ఆలస్యమవుతుంది ఖచ్చితంగా ఆలస్యములో దేవుని చిత్తం జరుగుతుంది గనుక నీ బిడ్డలు వివాహ విషయం ఆలస్యం అవుతుంటే కృంగిపోవద్దు దేవుని బిడ్డ అలసిపోవద్దు ఇక దేవుడు నా ప్రార్థన వినట్లేదని ఆలోచించొద్దు దేవునికి దూరంగా ఉండటానికి సొంత ప్రయత్నాలు చేయడానికి ఆలోచించొద్దు దేవ నీ చిత్తానుసారమైన కుమారుణ్ణి నా బిడ్డకి నీ చిత్తానుసారమైన కుమార్తెని నా బిడ్డకి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుని చిత్తం వచ్చినప్పుడు ఆ కార్యము ఖచ్చితంగా నెరవేరుతుంది వివాహము అన్ని విషయములో ఘనమైందన్నాడు ఘనమైన దాన్ని త్వరగా దేవుడు చేయలేడు ఆలస్యములో తన చిత్తానుసారంగా జరిగించి గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు ఇలాగే వివాహమే కాదు ఉద్యోగమైనా కావచ్చు చాలామంది ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు కొంతమంది అడ్డదారులు వెళ్ళిపోతారు కొంతమంది వెయిట్ చేయలేక ఏదో చేసుకుంటా ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఉద్యోగం రాలేదని దేవుని బిడ్డ గమనించండి ఇవి కాదు దేవుని ఆలోచన ఆలస్యం అవుతుందంటే దేవుడు తగిన సమయంలో నీకు ఉద్యోగాన్ని సిద్ధపరిచాడు నువ్వు అనుకునే దానికంటే నీతో ఉన్నవాళ్ళు చెప్పేదానికంటే నీ ఆలోచన కంటే దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు ఉన్నతమైన స్థాయి నీకు ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాడు అందుకే ఆలస్యం అవుతుందేమో అందుకే నీ ప్రార్థనకి జవాబు అందట్లేదు అనుకుంటున్నావు దేవుడు వింటలేదండి దేవుడు చూడట్లేదండి నా ప్రార్థన దేవునికి అసలు వినపడటం లేదండి ఇక ఎందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళటం వెళుతున్నాను కానీ నా జీవితంలో ఒక ఉద్యోగం కూడా రాలేదండి ఆలస్యములు దేవుని చిత్తం జరగబోతుంది యోసేపు చెప్పాడు కళ యోసేపుకి పదిహేడవ ఏట కలిచ్చాడు అతను ముప్పయో సంవత్సరములో ఆ కళను నెరవేర్చాడు ముప్పై సంవత్సరాలు పట్టింది యువసేబు యొక్క కళ నెరవేరటానికి దాదాపుగా పదమూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు తను ముప్పయో ఏట ఆ యొక్క కళను నెరవేర్పులోకి వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడ్డాడు యువసేబు పదమూడు సంవత్సరాలు వేదన అనుభవించాడు ఈరోజు దేవుని బిడ్డ దేవుడిని జీవితంలో ఉన్నతమైంది ఇవ్వటానికి యోసేబును రాజును చేయటానికి ఎన్నో అవంతరాలు దేవుడు ఎన్నో విషయాలు అతని పరీక్షించాడు అతని ప్రార్థన వినలేదని కాదక్కడ ప్రార్థన విన్నాడు తగిన సమయం వచ్చినప్పుడు యోసేబును రాజుగా నియమించాడు యువసేబు అనుకున్నప్పుడు రాజును చేయలా పానదాయకుడికి చెప్పాడు సలహా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పని నీకు అప్పగించినప్పుడు నీ ఉద్యోగం నీకు అప్పగించినప్పుడు ఫరో ఎదుట నా గురించి కొంచెం చెప్తావా అని అడిగాడు కానీ పానదాయకుడు వెళ్ళి మర్చిపోయాడు ఎందుకు మర్చిపోయాడు దేవుని చిత్తము కాదది ఆ టైంలో యోసేబు బయటికి రావటం ఫరో దృష్టికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఒకటి ఉంది నిర్ణయ కాలం ఒకటి ఉంది అందుకే యోసేబు చెప్పిన తర్వాత రెండు సంవత్సరములు చెరసాలనున్నాడు యోసేబ్ దేని బిడ్డ గమనించం ఈరోజు నీ ప్రయత్నములు మానుకో దేవుని నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడు నీ ఆలోచనలు వదిలే దేవుని నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడు దేవా నీ చిత్తం ఎప్పుడు అప్పుడే నాలో జరిగించండి అది అద్భుతమే కావచ్చు అది వ్యాధి బాధలే కావచ్చు స్వస్థతే కావచ్చు లేకపోతే నీ జీవితంలో దేవుడు చేసే మంచి కార్యం ఏదైనా కావచ్చు నువ్వు ఆశిస్తుంది ఏదైనా కావచ్చు దేవుని నిర్ణయ కాలములో జరిగింపబడుటకు నువ్వు విశ్వాసముతో కొనసాగు దేవుడు ఆశ్చర్యరీతిగా నీ పట్ల అద్భుతం చేస్తాడు ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కానే కాడు ఈరోజు నీ పట్ల ఆయన చూస్తున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు దావిదు విషయంలో రాజుగా ప్రకటించాడు కానీ రాజుగా అభిషేకం చేశాడు కానీ దావీదుని వెంటనే రాజుని చేయాల ఎందుకు చేయలే రాజుని నిర్ణయ కాలం ఒకటి ఉంది దావీదుకు సింహాసనం అప్పగించే కాలం ఒకటి ఉంది దావీదుకి ఇస్రాయల్ ప్రజల మీద అధికారిగా చేసే ఒక కాలం ఒకటి ఉంది దేవుడు నిర్ణయ కాలంలో దావీదును సింహాసనం ఎక్కించాడు గొర్రెలు మాన్పించాడు త్వరగానే పశు తండ్రి పశువందను కాయట మాన్పించాడు కానీ రాజుగా చేయలేదు కానీ ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎంత ప్రార్థన చేశాడు దావీదు ఎంత విశ్వాసంతో కొనసాగాడు దావీదు దేవుని నియమాలతో నడుస్తూ వెళ్ళాడు దావీదు రాజుగా ప్రకటించబడే వరకు రాజుగా ఆ పట్టాభిషేకం జరిగే వరకు కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు ఈరోజు దేవుడు నీకు ముందుగా వాగ్దానం చేయొచ్చు దేవుడు నీకు చూపించింది ఏదో అది నెరవేరటానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా తగిన కాలములో నీ పట్ల అద్భుతం చేస్తాడు అందుకే పేతురుకు మాట వాడాడు తగిన సమయంలో దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ద్రాగి ఉండండి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన పేతురు ఆయన బలిష్టమైన చేతి క్రింద దాగి ఉండమంటున్నాడు ఎందుకని తగిన సమయం ఒకటి ఉంది నీ పట్ల నీ ప్రార్థన నెరవేర్పుకి నువ్వు అడుగుతున్నది దేవుడు ఇవ్వటానికి ఒక సమయం ఉంది దేవుడు ఒక నిర్ణయ కాలం ఉంచాడు ఆ కాలంలోని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు నువ్వు ముందుగా తీసుకొని నష్టపోతావు దేవుడు నిర్ణయం కాలం కంటే ముందుగానే తీసుకొని నష్టపోతావు సామతలుగా ఒక మాట రాయబడింది మొదట త్వరితంగా వచ్చినది తుదకు దీవెన నొందకపోవునన్నాడు నీకు త్వరగా వస్తే అది దీవెన నొందదు ఆలస్యంగా వచ్చింది స్థిరముగా ఉంటుంది ఆలస్యంగా వచ్చింది బలముగా ఉంటుంది ఆలస్యంగా వచ్చింది దీవెనకరంగా మార్చబడుతుంది ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అయిపోతుంది ఇక నాకు జీవితం వ్యర్థం అండి నేను అడుగుతున్నాను చేయట్లేదు అసలు ఇక నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అంటున్నావేమో ఎలిజబెత్ని జకర్యాన్ని ఒక్కసారి వాళ్ళ స్థితిని చూడవు వాళ్ళు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చారు దేవుని సన్నిధిలో నిరపరాధులుగా నడిచారు ఈరోజు నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు దేవుని బిడ్డ ఆలస్యం అవుతుంది నా కార్యాలు దేవుడు త్వరగా చేయాలనుకుంటున్నావా దేవుడు అద్భుతం చేసేటప్పుడు తన చిత్తానుసారంగా నడిచేటప్పుడు ఆయన నీ పట్ల నీ కార్యాన్ని తన నిర్ణయ కాలంలో ఉంచాడు గనక ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది ఇలా చెప్పాలంటే దేవుని బిడ్డ చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీతో మాట్లాడవచ్చు నేను అద్భుతమైన దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది నీ కుటుంబం మీద ఉంది నీ బిడ్డల మీద ఉంది అందుకని నువ్వేం చేయాలంటే నీ చిత్తము నీ నిర్ణయ కాలం ఎప్పుడో అప్పుడే నాలుగు అద్భుతాలు జరిగించండి చూడండి యాకోబుకి మొదటి పిల్లలు పుట్టారు లేయ ద్వారా పుట్టారు కానీ యోసేపునే ఎందుకు దేవుడు కోరుకున్నాడు రాహేలకి పిల్లలు లేరు గొడ్రాలు అవమానం ఎంతో అవమానం పొందింది ఆమె కానీ దేవుడు ఆమెలో నుంచే యోసేబు తన చిత్తానుసారమైన వ్యక్తి బయటకు వచ్చాడు ఈరోజు దేవుని చిత్తము నీ గర్భంలో నుంచి రావాలని ఎదురు చూస్తుంది నీ యొక్క అద్భుతంలో నుంచి దేవుని చిత్తం జరగాలని చూస్తున్నాడు నువ్వు అడుగుతుంది దేవుని చిత్తములో ఆశ్చర్యరీతిగా జరగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అంతేకాని నిన్ను మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు నీ ప్రార్థన విని చేయలేకుండాకు ఆయన చేయలేనివాడు కాదు ఆయన సర్వశక్తి గల దేవుడు నిర్ణయకాలం ఉంది కనుక ఆ నిర్ణయకాలం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన సంకల్పం చేయటానికి నీకు అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు గాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా మహాకృప కలిగిన వాడ మీకు అందనాలు అయాన్ని బిడ్డలను దీవించి బలపరచండి ఇదిగో నాయన జకర్యా ఎలిజబెత్ వారిని మా ఎదుటి నాయన వారు వృద్ధాప్యంలో కూడా వృద్ధాప్యం వచ్చినా సరే నాయన వారి జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధిలో గడిపారు నీ సన్నిధిలో నీ నియమాల చొప్పున ఆజ్ఞల చొప్పున నీకు ఇష్టలుగా వారు బ్రతికారు నాయన ఎందుకు తండ్రి వారిని ప్రార్థన విని వారిలో అద్భుతం చేసిన దేవుడు నీ చిత్తానుసారమైన కార్యం వారిలో జరిగించిన దేవుడు ఈరోజు నీ బిడ్డలు ఎంతమంది ఈ యొక్క సందేశం విని ఈ నీ మాటలు ఆలకిస్తున్నారో ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి వారు ఎదురు చూస్తుంది ఆలస్యమైన నీ చిత్తాను కాలములో బలమైన కార్యం వల్ల జరిగించి నీ మహిమ కొరకు నిలబెట్టి వారిని గణపరిచి నడిపించమని ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు